దేవుని నామము స్తోత్రములు. ఈ విధంగా మనం మరొకసారి ప్రార్థన టీవీ ద్వారా మనం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన 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 అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఈ లోకంలో మరి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నా, దేవునికి అనుకూలంగా ఇష్టమైన ప్రియమైన జీవితాలు జీవించాలన్నా, మరి తిరిగి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలన్నా, మనం ఆయనకి ఇష్టముగా ఈ లోకంలో మరి ఆయన సృష్టించిన ఉద్దేశము రక్షించిన ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడాలన్నా మనం కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే దేవునికి సన్నిహితులముగా ఇష్టలముగా ప్రియమైన వారంగా మనం జీవించగలమని మనం గత మాసాలన్నింటిలో కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. ప్రార్థన ఒక్కటే మన దేవునికి మనకి లింక్. ప్రార్థన ఒక్కటే మనం దేవునితో కూడా సత్సంబంధం కలిగి ఉండటానికి ఒక వారధి. కనుకనే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని, అనుదినము కూడా మనం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సమయాన్ని మనం కలిగి ఉండాలని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మనమే కాదు, భక్తులైన వారు, పూర్వీకులు, మన యొక్క బైబిల్ గ్రంథంలో మన కోసం రాసించినటువంటి మరి పితరులు కూడా ఏ విధంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా వారి యొక్క జయాలు పొందుకున్నారు, ఎలాగా ముందుకు వెళ్ళారు, ఎలాగా ఈ లోకంలో వచ్చేటువంటి సమస్యలన్నింటినీ జయించారు, రాజులను జయించారు, విక్టరీస్ పొందుకున్నారు, మరి ఎలాగా మరి ఎర్ర సముద్రమును సైతం పాయిల్ చేసి. సముద్రం ఏంటండి, పాయిల్ అవ్వటం ఏంటి, నీరేంటి, ఏకరాశికి ఆగిపోవటం ఏంటి, కేవలము ప్రార్థనా శక్తి, దేవునికి ఇష్టముగా దేవునికి ప్రియమైన వారంగా జీవించడం బట్టి అలాంటి అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారని మన పితరుల యొక్క జీవిత చరిత్రలో మనం తెలుసుకున్నాం, గతంలో ధ్యానం చేసుకున్నాం. అంతేకాకుండా ఈ దినం కూడా మనం కొన్ని వారాలుగా మనం దానియేలు గారి జీవిత చరిత్రను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దానియేలు కూడా అటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుని సన్నిధిలో గంటల తరబడి గడుపుట ద్వారా ఆయన మరి యొక్క పద ప్రవచనవరమును దర్శనములను కలిగి ఉన్నారని, రాబో సంగతులు మరి గొప్ప గొప్ప రాజుల జీవితాలు ఎలాగా వృద్ధి పొందబోతున్నాయి, నాశనమైపోబోతున్నాయి అనేది సామాన్యమైనటువంటి దానియేలుకి దేవుడు ఎలా తెలియజేశాడు అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవటం ద్వారానే, దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం ద్వారానే అని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అలాగ మరి దానియేలు ఎంత విజయం పొందాడో, మరి రాజుల దగ్గర మరి గొప్పగా చేయబడ్డాడో కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా దానియేలు జీవితాన్ని ధ్యానం చేస్తే మనము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూసుకున్నట్టే ఇక్కడ కూడా మరి దర్యావేషురాజు తనను చాలా మరి అంత ఆ దేశంలో ఉన్నటువంటి 120 మంది 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్టే రాజ్యమంతటి పై అధిపతులుగా ఉన్నట్టుకై 120 మంది అధిపతులను నియమించి దర్యావేషునకు ఇష్టమాయను వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 120 మంది ప్రధానులు మంచి వాళ్ళని గొప్ప వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు తన సామ్రాజ్యములో అన్ని విషయాలు చూడటానికి, మరి ఎక్కడ ఏం జరుగుతుందో తనకి సమాచారం తెలియచేయడానికి మరి ఏర్పాటు చేసుకున్నాడు ఒక 120 మందిని. వాళ్ళలో 3 ప్రధానులు అంట, 3 ఈ 3లో ఇంకా దానియేలు గారు ముఖ్యుడు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. అంటే దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునికి ఇష్టలంగా మనం ఉన్నప్పుడు ఒక బానిసగా తీసుకురాబడ్డాడు దానియేలు గారు. మనం గతంలో ధ్యానం చేసుకుంటా వచ్చాం. బబులోని చెరకు తీసుకురాబడ్డాడు. అయితే అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యాలను బట్టి చెరలో నుంచి రాజ్యంలోకి వచ్చి రాజులు ఇలాగ ముఖ్యుడిగా వాడుకోవటం మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా దర్యావేషు రాజు కూడా ముఖ్యుడిగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ తన రాజ్యంలో ఉంచుకున్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడే ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నిండి ఉండెను గనుక రాజ్యం 3వ వచనం రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశించెను. చూడండి, ఊరికే నియమించాలి ఆయన. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, జ్ఞానము గలవాడు, ప్రధానులలోనూ అధిపతులను ప్రఖ్యాతి నొందెను. అతి శ్రేష్టమైన బుద్ధి ఎలా వస్తుంది ప్రియమైన వారిలారా, యవ్వన బిడ్డలారా? చాలాసార్లు మనం అనుకుంటాం ఏదో తల్లిదండ్రులన్నీ ఒక 50% వచ్చినా దేవుని దగ్గర నుండి మనం నేర్చుకోవాలి శ్రేష్టమైన బుద్ధి. బుద్ధి జ్ఞానములు యెహోవా యందు సర్వసంపదలు గుప్తమై ఉన్నవి దేవుని వాక్యం సెలవిస్తుంది సామెత గ్రంథంలో. బుద్ధి జ్ఞానము శ్రేష్టమైన బుద్ధి దేవుని యందు గుప్తమై ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభునందు గుప్త, ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక ఆయన దగ్గర నుండి పొందుకున్నాడు ఆయన. అందుకే అంత ప్రఖ్యాతి నుండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
ప్రఖ్యాతి నుండి ఆ రాజ్యంలో గుర్తింపు గల వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. గుర్తింపు గల వ్యక్తిగా ఉన్నాడు, అలా చక్క జరిగిపోతూ ఉంది. అందుక ప్రధానులు అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో తప్ప దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి. ఏంటి ఇంత పెద్ద ప్రఖ్యాతి ఏంటి, ఇంత గొప్పోడా ఏంటి, రాజుగారికి ఇంత పెద్ద ఇష్టడుగా ఉంటున్నాడు అని చెప్పేసి ఎక్కడైనా వ్యతిరేకతలు ఉంటాయారా, వ్యతిరేకతలు అనేది ఎక్కడైనా ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం దేవునిలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క జీవిత యాత్రలో ఈ జీవిత గమనంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు తప్పకుండా వ్యతిరేకతలు ఉంటాయి. ఎంత చక్కగా మరి రాజే గుర్తించి మంచి స్థితి ఇచ్చాడా, అయితే అక్కడ వాళ్ళ లాస్ వచ్చేస్తుంది. ఏంటి ఈయన నా పెద్ద ఇది ఏంటి, ఏమైనా సరే ఈయన మీద ఒక నింద మోపాలి, ఏమైనా ఈయనలో ఒక తప్పు చూపించాలి రాజుగారి, ఇతను పడగొట్టేసేయాలి, ఇతనికి అవమానం తీసుకురావాలి. మన జీవితాల్లో కూడా మనం దేవుని నమ్ముకుని విశ్వాస జీవితంలో మరి దేవుని కోసం ఒక పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, పర్టిక్యులర్ లైఫ్, దేవుని కోసం సవాల్తో కూడిన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా వ్యతిరేకతలు వస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఈ లోకము దుష్టుని వశమందున్నది. ఈ లోకం ఎక్కడైనా దుష్టుని వశం, దుష్టుడు సాతానుడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన రాజ్యంలోకి ఎక్కడ వెళ్ళిపోతారా, ఈయన నమ్ముకున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళని కూడా ఎక్కడ ఆయన రాజ్యంలోకి లాక్కి వెళ్ళిపోతారా అని చెప్పేసి వాడి మీద ఎప్పుడు గురి కలిగి ఉంటాడు. వీళ్ళని ఎలా పడగొట్టాలి, వీళ్ళు ఎలా చెడ్డ పేరు తీసుకురావాలి, వీళ్ళని ఎలా నిరాశపరచాలి, వీళ్ళు ఎలా ఇది చేయాలని చెప్పి ఎప్పుడు వాడి దృష్టి అంతా మన మీదే ఉంటుంది, దేవుని బిడ్డల మీదే ఉంటుంది. కనుక మనం కంగారు పడిపోకూడదు. హిందూ లోకము దుష్టిని వసని ముందు ఉన్నప్పటికీ ఆయన మనలో ఉన్నాడు. సర్వ సృష్టి సృష్టించిన దేవుడు, సర్వాధికారి ఉన్నవాడు, అనవాడు, గొప్పవాడు, రక్షకుడు, లోకమునంతను సృష్టించి పరిపాలిస్తున్న గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. ఆయన బిడ్డలం మనం, ఆయన బిడ్డలం. అందుకని లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనలో ఉన్నవాడు గొప్పవాడు అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా వ్యతిరేకతలు వస్తాయి, ఆఫీస్లో ఉంటున్నప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు, నైబర్స్తో, బంధువులతో, స్నేహితులతో, మరి రక్త సంబంధులతో ఎవరితో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే దేవుని మనం నమ్ముకున్నప్పుడు మన జీవితం వేరుగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, లోకంతో కలిసిపోవు అన్ని విషయాల్లో. కాబట్టి మనల్ని ఏ విధంగా అవమానపరచాలా, మనం ఏ విధంగా కించపరచాలా, మనల్ని ఏ విధంగా తక్కువ చేయాలా, మనల్ని సంతోషంగా ఉండకుండా చేయాలని వాడు దుష్ట ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలాగే జరిగింది ఈ దానియేలు విషయంలో కూడా. చూడండి, ఏదైనా ఒక తప్పు మోపాలని ఆలోచిస్తున్నారంట. చూడండి 4వ వచనంలో, దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. వారు ఎంత పట్టుకోవాలని చూసినా మనవాడు చాలా గట్టోడు అనమాట, ఎక్కడ పట్టుకోవడానికి కూడా ఏ. అందుకే మన జీవితాల్లో మన లోకం మనల్ని భూతద్దాల్లో పెట్టి చూస్తూ ఉంటుంది. ఎక్కడ నేను పట్టుకోవాలా, ఎక్కడ పట్టించాలా, ఆ ప్రార్థన చేస్తారు కదండి, అదండి ఇదండి, ఆ పరిశుద్ధ జీవితం, ఇక్కడ ప్రార్థన, అక్కడ లోక జీవితం, అటు సినిమా హాల్లో కనిపించాడండి అని కబుర్లు చెప్తాడు. కానీ అటు చర్చిలో కనబడతాడు, సినిమా హాల్లో కనబడతాడు, వాడు అక్కడ మాతో ప్రార్థన ప్రార్థన అంటాడు, మళ్ళీ అక్కడ గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు. లోకం చూస్తుంది మనల్ని, దేవుడు చూస్తాడు, లోకం కూడా చూస్తుంది. లోకం మరి ముద్దు భూతద్దాల్లో పెట్టి చూస్తుంది మనల్ని, ఇదేంటి ఇది కథ ఏంటి కమామేషన్. కానీ కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి దానియేల గురించి ఎంత మంచి సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడికి రాసించాడంటే, దేవుని పద్ధతుల విషయం అంతే కానీ మరి ఏ విషయంలోనూ అతనిలో లోపం కనుగొనలేమని అనుకునిరి. దేవుడే ఇక ప్రధానం, అతను ఏ లోపమైనను ఏ తప్పు, దానియేలు నమ్మకస్తుడై నేరమైనను తప్పైనను, అంటే దేవుని దృష్టిలో మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు లోకస్తులు ఎంత పట్టుకోవాలని చూసినా కూడా మనం దొరకం. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం పరిశుద్ధంగా చూసిన వాళ్ళు ఎంత భూతద్దాలు పెట్టి చూసినా మనలో ఏం కనిపించదు, ఏం చేయలేక అప్పుడు దానియేలు విషయంలో ఏం చేస్తున్నారో చూడండి. ఇంకో కాబట్టి 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవరినూ ఏ మనవైనను చేయకూడదు, ఎవడైనను చేసినడలా వాడు సింహభవనంలో పడదోయబడును అని చెప్పి రాజా ఈ ప్రకారంగా శాసనం చేయండి అని చెప్పి రాజుగారికే వీళ్ళు సలహా చెప్తున్నారు. ఎక్కడ దొరకడో దానియేలు, ఎక్కడ దొరకడో, ఏం చేద్దాం ఆలోచించారు ప్రార్థన విషయంలో. అందుకని ప్రార్థన మాత్రం మానడు కదా మనోడు, ప్రార్థన వల్లే కదా అంతగా ఎదిగాడు దేవునిలో,
ప్రార్థన వల్లే కదా అంత ప్రఖ్యాతి తెచ్చుకున్నాడు, ప్రార్థన వల్లే కదా దేవుడు అతను దీవించాడు. కాబట్టి అప్పుడు ఏమని ఆలోచించారంటే, రాజా నీకు తప్ప ఎవరికి ఏ మనవి చేయకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనం తీసుకురండి రాజా. అప్పుడు దానియేలు దొరుకుతాడు కదా అని చెప్పేసి, సరే అలాగే శాసనం చేసుకోండి పెట్టండి అని చెప్పేసి పెట్టేశారు. ఎవరైతే ఈ శాసనాన్ని వ్యతిరేకిస్తారో, ఆయన రాజుగారికి కాకుండా వేరే వారికి ఎవరైనా మనవి చేస్తారేమో, ఏదైనా చెప్తారేమో, అట్టి వారిని ఏం చేస్తారు, సింహపు గుహలో పడవేయండి అని చెప్పి శాసనం తీసుకొచ్చారు. మనకు కూడా ఎన్నో శాసనాలు తీసుకొస్తున్నారు కదా చాలా చోట్ల, మన రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రంలో కూడా. తమిళనాడులో మరి క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా జయలలిత గారు శాసనం తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఆ ప్రభుత్వం వెంటనే విడిపోయింది, ఆ తర్వాత ఆమె కూడా వెళ్ళిపోయింది. శాసనాలు తీసుకొస్తారు, సహజంగా తీసుకొస్తారు, దానికి మనం భయపడకూడదు. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని నమ్ముకున్నాము, దేవుని కోసం జీవిస్తాము, మరణిస్తే దేవుని కోసం మరణిస్తాము, దేని దగ్గర ఉంటాము, మనకేంటి బాధ, ఈ లోకం శాశ్వతం కాదు కదా, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళిపోవాల్సిందేగా, అదే అనుకున్నాడు దానియేలు గారు. అనుకుని ఏం చేశాడు చూడండి, పదే వచ్చిన చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించు వచ్చాను. శాసనం వచ్చింది, అయినా సరే ఏమంటున్నాడు, ఇట్టి శాసనము చేయబడినను, ఆ శాసనం వచ్చినా సరే, అయ్యో ఈ శాసనం వచ్చిందే, నన్ను తీసుకెళ్ళి సింహగుభంలో పడేసేస్తానన్నారు, మరి నేను చనిపోతానేమో కదా, చనిపోతే ఎట్టా, తెలివిగా ఉండాలి కదా, నా దేవుడు తెలవదా ఏంటి, నేను నమ్ముకున్నానని నేను లోపల మనసులో ప్రార్థన చేసుకోవచ్చుగా, నాకేమిటి ఎందుకులే, ఎందుకు తెలివిగా ఉండాలిగా, జ్ఞానంగా ఉండాలిగా, పాముల వల్ల వివేకుల్లా ఉండాలిగా అని చెప్పేసేస్తాను అనుకోలా. ఎట్టి శాసనము చేయబడినను, ఎట్టి శాసనాలు వచ్చినా సరే ప్రార్థన చేయటం మానలేదు సరే కదా, యథాప్రకారముగా అంటే ఎప్పటి వలనే ప్రిమినెంట్ వల్ల ప్రార్థనా జీవితం మనకు ఉండాలి, ప్రార్థనా సమయం మనకు ఉండాలి, అదొక పర్టికులర్ టైం మనకు ఉండాలి. నేను ఎప్పుడు మీకు చెప్తాను, ఉదయకాలం ప్రార్థన చేసుకోండి, ప్రశస్తమైన తరుణం అది, అది అన్నీ కూడా పక్షులు అన్నీ కూడా దేవుని స్తుతించే సమయం. 3 గంటల టైంలో దేవదూతలు వస్తాయి, మన స్తుతులను తీసుకుని వెళ్తాయి, ఆ స్తుతులపై ఆయన ఆసీనుడై ఉంటాడు. స్తుతిస్తూ ఉన్నావా, నిద్రపోతూ ఉన్నావా, దేవుని స్తుతిస్తున్న లేచి ప్రభుని స్తుతించుకోవాలి, అదే ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైనా నేను మీకు చెప్తూ ఉంటాను గత ఎపిసోడ్స్లో కూడా, 5 గంటలకు లేస్తే నీ పని అవ్వద్దు అనుకుంటే 4 గంటలకే లేవాలి, 6 గంటలకు లేస్తే నీ పని అవ్వద్దు అంటే 5 గంటలకే లేవాలి, 5 గంటలకు లేస్తే గంట దేవునికి ఇవ్వచ్చు, చక్కగా 1 గంట ప్రార్థన చేసుకుని 1 గంట వాక్యం చదువుకుంటే మనం దేవుని ఎంతో తృప్తిగా ప్రశాంతంగా ఆ రోజు ఏం చేయాలో, ఆ దేవుడిని నాతో ఏం మాట్లాడతాడో, ఈరోజు నేను ఎలా నడవాలో, దేన్ని విడిచిపెట్టుకోవాలో, దేన్ని కలిగి ఉండాలో, నా దేవుడు నా ఎడల ఉద్దేశం ఏమయ్యిందో అని ఒక దేవునితో మనం ముఖాముఖి సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సత్సంబంధం మనం కలిగి ఉండాలి. అప్పుడే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా ఆయన కోసం జీవించగలం. ఒక గొప్ప ఉద్దేశముతో, ఒక గొప్ప ఏర్పాటుతో ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు, ఆయన రక్తము ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. కనుక ఆ ఉద్దేశం, ఒక ఉద్దేశం ఉంది ఆయనకి, నువ్వు ఈ లోకంలో ఊరికే లేవు, ఆయన ప్రాణంతో నిన్ను కొన్నాడు. ప్రత్యేకింపబడిన జీవి నువ్వు, ప్రత్యేకమైన జనాంగమే, ఓ ప్రత్యేకమైన వ్యక్తివి, నీ కాలేజీలో, నీ ఇంట్లో, నీ ఆఫీస్లో, నీ పల్లెలో, నీ పట్టణంలో, నీ ప్రాంతంలో నీకోసం ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవుడికి ఉంది. ప్రభా నీ ఉద్దేశం ఏంటి, నన్ను ఇవాళ ఏం చేయమంటావు, నేను ఎలా జీవించమంటావు. మనం ఒక 1 గంట సేపు, దేవుడు 24 గంటలు ఇచ్చాడు కదా, గంట సేపు దేవునికి మనం కేటాయించలేమా, ఆ తర్వాత 23 గంటలు నువ్వు వాడుకో, మొత్తం గంట ఆయనకి ఇవ్వు. 1 గంట సేపు ప్రార్థన చేసుకో, 1 గంట సేపు వాక్య ధ్యానం చేసుకో. వాక్య ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడతాడు, ప్రభా ఏం చేయాలి, ఏంటి, ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అంత అన్ని విషయాలు మనకి దివ్య గ్రంథంలో రాయబడి ఉంది. ఈ దివ్య గ్రంథంలో మన జీవితానికి అవసరమైనటువంటి విషయాలు అన్నీ రాయబడి ఉన్నాయి, ఏది కూడా లేదు అని చెప్పట్లే. కనుక మనం 1 గంట సేపు వాక్యాన్ని మనం చదువుకోవాలి. మరి ఈ దానియేలు కూడా ఇట్టి శాసనం వచ్చినా కూడా ఏం మాత్రం అంటే ఏంటి, సరే శాసనం వచ్చింది, రాజుగారు పట్టుకుంటాడు, దానిలో సింహభవన్లో వేస్తాడు, సింహభవన్లో వేసినప్పుడు
చనిపోతాను, పని సింహాలు తినేస్తాయి, నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను కదా, అంతే ఏముంది దాంట్లో, ఎంత నిరీక్షణ చూడండి. ఒకవేళ నా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు, నా దేవుడు రక్షిస్తాడు కదా, ఒకవేళ రక్షిస్తే రక్షిస్తాడు, రక్షిస్తే ఆయన బ్రతుకుటే క్రీస్తే చావైతే లాభం. ఒకవేళ బ్రతికితే దేవుని కోసం బతుకుతాను, చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, ఏంటంటే అంత బాధ అనేటువంటి నిర్ణయం. అంతేగాని ప్రార్థన మాత్రం మాట, అంతేగాని నా దేవుని కలుసుకోవటం నేను మాను. సృష్టికైతే నా దేవుని కలుసుకోకుండా నేనెట్టా ఉండగలను? మనమైతే అమ్మ ఇవాళ నీరసం అయిపోయి, అమ్మ ఇవాళ ఆఫీస్లో చాలా పని ఉంది, తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి, ట్రైన్ నిన్న మిస్ అయ్యాను, ఇవాళ ఎక్కాలి, లేకపోతే ముందు వెళ్ళాలి, లేకపోతే రెండు టిఫిన్లు ఇంకా ఎక్కువ చేయాలి నా కొడుకులకి నా కూతురికి, ఏ ఆలోచించుకుంటాను, నా దేవుని కలుసుకున్నానా? అయ్యో నా దేవుడు నాకు, నా దేవుడు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు నీకోసం. భక్తులను ఉదయకాలం లేచి నేను ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. ఆయన భక్తి దావీదు మహారాజు అంటాడు, నా ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉందను అంటున్నాడు. గమాలు లేచి వెళ్ళిపోవటం కూడా కాదు, లేచి మోకరించడం కాదు, సిద్ధం చేసుకుంటాడు అంట, కాచి ఉండు అంటే ఏంటి, ఎప్పుడో లేచి దేవుడికి ఏం ప్రార్థన చేసుకోవాలని ఆలోచించుకుంటున్నాడు. అంటే దేవునితో ఎప్పటి నుంచి గడుపుతున్నాడు తను, ఆలోచించండి. అటువంటి వారిని మరి భక్తులు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారు వాళ్ళు. వాళ్ళు రాయబడ్డారంటే వాళ్ళే కాదు, మనం కూడా ఉండగలం, అవసరత ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, అట్టి శాసనం అయినా సరే ఎరుశిలేం వైపంటి పైకి వెళ్ళి కిటికీలు తీసి, అయ్యో కిటికీలు వేసేసుకోవచ్చు కదా, వాళ్ళు చూస్తారేమో కదా, అది లేదు ఆ భయం ఏం లేదు. ఎరుశిలేం అంటే నా మహారాజు పట్టణము, నా దేవుడు అక్కడికి వస్తాడు, నా దేవుడు చూస్తున్నాడు, ఒక వాగ్దానం ఉంది, ఆయన ఎలా వెళ్ళాడో అలా వస్తానన్నాడు, కనుక నాకు నిరీక్షణ ఉంది, నా దేవుడు చూస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడని కిటికీలు తలుపులు తీసి, పై గది కిటికీలు తీసి ఎరుశలేము వైపు, అంటే మన చూపు, మన ప్రార్థన, మన దృష్టి ఎరుశలేము వైపు ఉండాలి. ఎందుకంటే అది నూతన ఎరుశలేము మనం ఒక దినాన ప్రవేశించాలి. ఇదే శాస్త్రం కాదు, ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయన వస్తారు, మనం సిద్ధంగా ఉండాలి. రెప్పపాట్లో ఆయన మనల్ని తీసుకెళ్తాడు, ఒక్క కన్ను మూసి కన్ను తీసే లోపల మనం దేవునితో వెళ్ళిపోవాలి. అంటే ఎంత సిద్ధంగా ఉండాలో ప్రేమంటే వారిలా మనం ఎంత సిద్ధపడాలో ఆలోచించుకోండి. ఇప్పుడు దానియేల్ గారు కూడా అలాగే అటు వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏంటి, ఆయనకి అంత విశ్వాసం, ఏమన్నా అవునే కాక నా దేవుని మాత్రం నేను కలుసుకోవాలంతే. కిటికీలు ఎరుషలేం తట్టు తెరవబడి పదవచనం ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయన స్తుతించు వచ్చును. అప్పుడు దొరికిపోయాడు ఇక, అప్పుడు ప్రార్థన చేయటయు ఆయన బ్రతిమాలుకొనిటయు చూచి, దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. ఏమని బ్రతిమాలుకుంటున్నాడు, ప్రేమేంటంటే వారిలారా, ప్రార్థన అంటే మనం ఆఖరు పెట్టి ప్రార్థన చేయటం కాదు. ఎప్పుడు నేను చెప్తాను, ప్రార్థనలో మెట్లు ఉంటాయి. మొదటిగా మనం ఆయన ఏమై ఉన్నాడో ఆయన స్తుతించాలి మనం. ఆ తర్వాత మనల్ని మనం తగ్గించుకుని మన పాపములు ఒప్పుకోవాలి. మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా పాపులమై అప్రాధులమై చచ్చిన వారమై ఉంటున్నప్పుడు బ్రతికించావు నాయన, అయ్యా నేనుండవలసిన స్థానంలో నువ్వున్నావయ్యా, నేను పొందవలసిన అవశిక్ష నువ్వు పొందావు, కనుక నేను వాళ్ళ క్షేమంగా పరలోక రాజ్యానికి అనుకురాలుగా ఉన్నాను. ఆయన మనం స్తుతించే వరంగా ఉండాలి. ఆ తర్వాత ఆయన బతిమాలుకుంటున్నాడంట చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూసినట్టే చాలా చక్కగా, యోబు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టే 8:5, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నడల, నిత్యముగా ఆయన నీ నీతి నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తదుకు నీవు మహావిరుద్ధి పొందుదు. బతిమాలుకుంటున్నాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని నడల. ఇక్కడ కూడా దానియేలు గారు బతిమాలుకుంటున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా, ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి, వాళ్ళు చూశారంట, కిటికీలు తెరిసే ఉంచాడు కదా. ఎన్నిమార్లు వెళ్తున్నాడు, ఎన్నిమార్లు ప్రార్థన బొమ్మారు అని కూడా ఇక్కడ మళ్ళీ రాశాడు. ఎన్నిమార్లు వెళ్తున్నారు, ఎన్నిమార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి ఈయన కథ, ఈయన దొరికిపోయాడా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఏం చేసి అలాగ దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు రాజుగారికి తెలిసిపోయింది ఆ విషయం. ఆ విషయం అంతా తెలిసిపోయాడు. 13వ వచనంలో ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టట్లేదు రాజా, ఇదిగో మరి ఈ దానియేలు తీసుకెళ్ళిపోయి మరి ఏమైనా సరే మీరు చెప్పినట్టుగానే మీ శాసనం ప్రకారం ఈయన సింహాల బోన్లో పడేసేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నేరం మోపాలని అనుకున్నారు కదా, దొరికిపోయాడు కదా,
ఈ విధంగా దొరికాడు కదా సరే అని చెప్పేసి మొదలుపెట్టేశారు. అప్పుడు రాజంట చాలా వ్యాకులు పడుతున్నాడంట. 14 వచ్చినాను చూడండి. రాజు ఈ మాటలు విని బహుగా వ్యాకులు పడి దానియేలును రక్షించవల్లని తన మనస్సును దృఢము చేసుకుని, రాజుకు మాత్రం ఏమైనా సరే దానియేలును రక్షించాలి, దానియేలు చాలా మంచివాడు కదా, మంచి కుర్రోడు, విద్యాబుద్ధులు కలవాడు, ఎవరైనా ఒకళ్ళు ఉంటారండి, దేవుడు మన కోసం పెడతాడు, రాజుగారికే మనసు. ఎందుకంటే గతంలో అలా రాజుగారు చూశారు ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన ప్రార్థనా శక్తి, ఆయన దర్శనాలకి కళలకి జవాబులు చెప్పటం. మరి గతంలో కూడా కళ కానీ నా కళ దాని భావం కూడా చెప్పమంటే చెప్పేశాడు కదా. ఎవరైనా కళ చెప్తే భావం చెప్తారు. మనం గతంలో ధ్యానం చేసుకున్నాం, నా కళ ఏంటని మర్చిపోయాను, నా కళ దాని భావం కూడా చెప్పు అంటే కూడా చెప్పాడుగా మనోడు. ఇది ఎలా చెప్పాడు? దేవుడు చెప్పాడు ఆయనకి. అంత దేవుని సలు కనిపెట్టుకుని ఉన్నాడు, అవన్నీ ఆయనకి తెలుసు రాజుగారికి. కాబట్టి వ్యాకులు పడిపోతున్నాడంట. అయ్యో ఏంటి ఇలా జరిగింది, ఇలా జరిగింది, మారా మా ధాన్యాలను దాంట్లో వేసేయాలా ఏంటి అని చెప్పేసి అనుకున్నాడు 16 వచనంలో. అంతే రాజు ఆజ్ఞేయిగా బంటోతులు ధాన్యాలను పట్టుకుని పోయి సింహముల గుహలో పడదోసిరి. పడదోయిగా రాజు, అప్పుడు చూడండి రాజు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించరని ధాన్యాలతో చెప్పాను. అనుదినము నువ్వు సేవించే నీ దేవుడే రక్షిస్తాడులే ధాన్యాలు. మరి ఎంత శాసనం చేశాడుగా రాజు, శాసనం చేస్తే దాన్ని నెరవేర్చాలి కదా, దాన్ని తప్పించడానికి లేదు, తప్పిస్తే మరి రాజ్యాంగం దెబ్బతిన్నట్టే కదా, అంతా ప్రజలందరికీ ఇది నష్టం వచ్చేస్తుంది కదా, వాళ్ళు మా రాజు అంటాడు కానీ నెరవేర్చడానికి బ్యాడ్ వచ్చేస్తుంది, కాబట్టి నెరవేర్చాల్సిందే. కాబట్టి ఆయన రాజాజ్ఞ ప్రకారం ఈయన తీసుకెళ్ళిపోయి దానిలో పడేసారు. ఆయన పడేస్తూ అంటున్నాడు, అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడే ధాన్యాలు నేను రక్షిస్తాడు వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు ధాన్యం దానిలో పడేశారు. పడేసినప్పుడు అప్పుడు చూడండి ఎంత మంచిగా రాజు 17 వచనంలో ఆ రాయి కూడా వేసారంట. రాయి కూడా వేసి అప్పుడు 18 రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, రాజుగారు ఉపవాసం ఉన్నాడు, ధాన్యం దానిలో పడేసి. ఒక రాజు, ఒక హిందూ రాజు, ఒక ఆ వ్యక్తి కోసం ప్రేమేంటంటే వాళ్ళరా, మన జీవితాలు బాగుంటే రాజు కాదు ఎవరినైనా సరే దేవుడి వశం పెట్టుకోవాలి, వాళ్ళని మార్చగలడం. అంతే ఒక తన యొక్క జీవితం ద్వారా అతను చాలా ఇన్ఫెక్ట్ అయిపోయి రాజు బాధపడిపోతున్నాడు. రాత్రి అంతా నిద్రపట్టలేదంట, ఉపవాసం ఉన్నాడంట, ఆ నాట్యాలు అవన్నీ ఆపేశాడంట, నిద్రపోలేదంట. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు తెల్లారద్దా ఏం జరుగుద్దో ధాన్యాలకి, వెళ్ళి చూసి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. జీవముగల దేవుని సేవకుడు అయిన ధాన్యాలు 20వ అధ్యాయంలో నిత్యము నువ్వు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అని అక్కడికి వెళ్ళి ఆ సింహపు గుహ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అబ్బా అసలు ఎంత బాధపడి మదనపడిపోయి ఉంటాడు కదా చూడండి. అప్పుడు అంటున్నాడు అని అతన్ని అడిగాను, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకే హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. ఎంత గొప్ప దేవుడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనుక, అంటే నాలో ఏ దోషము దేవునికి కనపడలేదు గనుక, అందుకే ఇందాక యోగ్యంలో నువ్వు నిర్దోషివై ఆయన బతిమాలినప్పుడు, అంటే మన హృదయాలు ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా, దేవునికి మనకి ఏ అడ్డుబండలు లేకుండా, ఏవి కూడా లేకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూడండి. ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి ఆలోచించండి, మనం చూసిన ఒళ్ళు గగ్గురు పడుతుంది. 3 సింహాలు వచ్చి ఈయన వేసేసారు. ఈయన కూడా చక్కగా కూర్చున్నాడు, అవన్నీ ఆ 3 అలా కూర్చున్నాయి. అంతే సింహాలు కూర్చోడం ఏంటంటే అసలు ఆలోచించండి, అసలు వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. అంటే నీ కోసం నువ్వు నచ్చితే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు శ్రమలో ఉంటే, నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డవైతే సింహాల నోళ్ళను కూడా మూపించేస్తాడు. సింహాలు ఆయన సృష్టి కదా, ఏ మాట్లాడు బాగా మెలకొని కూర్చోండి అని చెప్పుకుంటాడు దేవుడు. ఏ మా నా బిడ్డ వస్తున్నాడు నా సేవకుడు, అతను ఏం చేయటానికి లేదు, మెలకుండా కూర్చోండి అని చెప్పాడు. అంతేగా ఏ మెదలకుండా కూర్చోండి, ఏం ఆయనకి ఏ హాని చేయలేదు. నేను చదువుకోండి ఏ హాని ఇచ్చి, గతంలో కూడా మనం ధ్యానం చేసాం, ఆ అగ్నిగుణంలో పడేస్తే 4 తిరిగారు. ఆ 4వ వాడు దేవతల రూపం ఉంది, ఎవరు రాజా ముగ్గురే వేసాం కదా 4వ వాడు ఉన్నాడేంటి, అయ్యో అగ్ని వాసన కూడా అంటలేదు వాళ్ళ బట్టలకి. మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళేసిన వాళ్ళు మాడిపోయారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది, ఆయన వేసారు ఆ సింహాలు అలా మోకాళ్ళు వేసి అలా కూర్చుని ఉన్నాయి. అంతే చాలాసార్లు మనం ఫోటోల్లో చూస్తాం కానీ, బొమ్మల్లో చూస్తాం, క్యాలెండర్స్లో మనం
నేను ఆలోచిస్తాను, నాకు చాలా భయం అది ఆ ఫోటో అంటే. అది చూసినప్పుడు నిజమే దేవుడు ఎంత గొప్ప దేవుడు, సింహలం నోరు మూసుకోవటం ఏంటండి, వేసి ఏయంగానే పడగాని టప ఆ తర్వాత వేసిన వాళ్ళని ఎముకలు కూడా కొరికేసి వేసినాయి అంట. తర్వాత ఎవరైతే నేరస్థాపన చేశారో వాళ్ళందరినీ వేపించేసాళ్ళే రాజుగారు, అవి అడిగి వెళ్ళి వెళ్ళకముందే తినేసేసినాయి అంట. అంటే సింహాలకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు, మీరేం మాట్లాడబాకండి, నా సేవకుడు వస్తున్నాడు, నా బిడ్డ వస్తున్నాడు అంటుకోటానికి వీల్లేదు. ప్రిమిటెంట్ వాళ్ళారు, మనం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు, మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు, మనం అలాగ సింహాలులాగా ఎన్నో మనలో ఈ లోకంలో వాగుతూ ఉంటారు, మీద పడుతూ ఉంటారు, మనల్ని కరవడానికి, మనల్ని మింగడానికి, మనల్ని హింస చేయడానికి రకరకాలుగా లోకంలో సింహాలు. కానీ దేవుని చిత్తములు, నేను నిర్దోషిని గనక రాజా, నేను నీ దేవుని దృష్టిలో నిర్దోషిని గనుక నాకు సింహాలు ఏ హాని చేయకుండా చేశాడు నా దేవుడని దానియేలు సాక్ష్యం చెప్తున్నాడు. మనం దేవుని కోసం నిర్దోషంగా, ఏ నిర్దోషి అంటే దోషము లేకుండా, దోషం పాపం లేకుండా దేవునికి ఇష్టలంగా జీవించినప్పుడు ఆ సింహాల సతం ఆజ్ఞ ఇచ్చే దేవుడు, ఆగండి గట్ట మాట్లాడద్దు మీరు, నా సేవకుడు, నా బిడ్డ వస్తున్నాడు. ఈ లోకంలో కూడా ప్రేమించినటువంటి వాళ్ళారా, మనం ఆ విధంగా దేవుని కోసం జీవించినప్పుడు నోళ్ళు మూపించే వాడుగా ఉన్నాడు. అంతేకాదు చూడండి, అదే అందాక ఆ మార్చి 24 చివరి భాగంలో, వారు ఆ గుహ అడుగకు రాక మునిపే ఎవరు రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి, వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి, సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడి చేసెను, పగుల కొరికి ఎముకలు కూడా పొడి చేసేసి. ప్రిమిటివ్ అలారా, మనం దేవుని కోసం జీవించినప్పుడు దేవుడు మనకి అందుకే అంటాడు, శ్రమలో నేను అతనికి తోడయ్యండి, అతన్ని విడిపించి గొప్ప చేసి. శ్రమ గుండా వెళ్తున్నావా, సింహాల గుహ గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని, ఆత్మీయ జీవితంలో నీ అనేకమైన సమస్యలు, కుటుంబ జీవితంలో బిడ్డల ద్వారా, ఆర్థిక పరిస్థితుల ద్వారా, అనారోగ్య పరిస్థితుల ద్వారా, అనేకమైనటువంటి మరి ఆస్తి తగాదాలు, కాలేజీలో మరి మరి ఆఫీస్లో కొలీగ్స్తో మరి ఆఫీసర్స్తో రకరకాల సింహాలు మనకి. కానీ దేవుడు విడిచిపెట్టాడు, దేవుని కోసం మనం జీవించినప్పుడు, దేవుని బిడ్డలంగా మనం జీవించాలనుకున్నప్పుడు, సాక్షిగా ఆయన కోసం ఒక సవాలు వెతుకుంటున్న జీవితాన్ని జీవించాలని మనం కోరుకున్నప్పుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. అక్కడ కూడా మనం ఎక్కడ గుహలోకి కూడా వచ్చే దేవుడు, వాటికి ఆజ్ఞ ఇచ్చే దేవుడు, వాటి నోరు మూపించే దేవుడు, మనల్ని పైకి లేపే దేవుడు, ఉన్నతమైన స్థితిలోకి మనల్ని ఉంచగల శక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు నీకు ఉన్నాడు. అప్పుడు గొప్ప శాసనం తీసుకొచ్చాడు రాజు, చూడండి అదే రాజు అప్పుడు ఏమన్నాడు గొప్ప మాట, 26 వచనం, నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల ఎందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచు ఉండవలను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము ఆయన రాజ్యమునకు ఆయన రాజ్య అవసరానికి అంతము లేదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచిక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించెను. ఎంత ఒక హిందూ రాజండి, ఒక దేవుని తెలుసుకుని వ్యక్తి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు మన దేవుడికి, దేవుడి గురించి, దానియేలు దేవుడి గురించి. దానియేలులో అవన్నీ చూశాడు కాబట్టి దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు యొక్క దేవుడు బొక్కి భయపడండి అందరం చెప్పి శాసనం తీసుకొచ్చాడు, రాసేశాడు, భయపడండి, ఆయన సముఖం వణకండి, ఆయనే జీవము గల దేవుడు. అంటే ఆయన దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి, సత్యదేవుని ఎరగటానికి దానియేలు ఒక సాధనంగా, పనిముట్టుగా ఉన్నాడు. ప్రేమేంటి వారిలారా, ఆయన బిడ్డలారా, మీరు దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు మరి అలాగ సవాలుతో కూడిన జీవితాలు, ఒకవేళ బానిసత్వంలో ఉన్నానే, అయ్యో ఏం పరిస్థితులు, ఏం బాగాలేదే, బానిసే మరి ఈయన కూడా.